రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత మేర భూగర్భ జలాలున్నాయి, పెంచేందుకు ఏం చేయాలనే విషయమై సమగ్ర అధ్యయనం చేసేందుకు త్వరలో జలగణన చేయబోతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఏడాది జలరక్షణ చర్యలు చేపట్టడం వల్ల గడిచిన ఏడాది కంటే భూగర్భ జలాలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు అటుకునేందుకు కొందరు ప్రతిరోజు రాళ్లు వేస్తున్నారన్న మంత్రి ఇది తగదన్నారు. పోలవరం ప్రాజెక్టును కనీసం చూడని వారు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. గోదావరి పెన్నా అనుసంధానం చేసి కరువు జిల్లాల్ని సస్యశ్యామలం చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాటర్ ఆడిట్ చేయబోతా ఉన్నాం. ఈ జలగణన జనవరి నెలలో ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా, ఎందుకంటే భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అంటే 6 ఏళ్లుగా ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుంది. ఇవాళ మన రాష్ట్ర భూగర్భ జల శాఖ ఇవాళ దేశంలో 29 రాష్ట్రాల్లో ఆదర్శంగా ఉండటమే కాకుండా 1252 ఫీజోమీటర్లను ఏర్పాటు చేసి గంట గంట కూడా ఆన్లైన్ లో సీఎం కోర్ డాష్ బోర్డులో ఎక్కడ ఎంత వాటర్ గ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి, కోస్తా ఆంధ్రలో కానీ మెట్ట ప్రాంతాలు, ఇవాళ వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి, ఇట్లా 13 జిల్లాల్లో ఈ 4 జిల్లాల్లో కూడా భూగర్భ జలాలు ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, జల సంరక్షణ కార్యక్రమాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఇవాళ ప్రతి ఒక్క రైతుని చైతన్యపరచాలి. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిలిపిస్తూ ఉంది.